హాయ్, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సి మధుసూదన్ రావు, ముక్కు చెవి గొంతు స్పెషలిస్ట్ని. నా వయసు 63 సంవత్సరాలు. మధుమణి నర్సింగ్ హోమ్, నంద్యాల, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీ ముందుకి ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని తీసుకొని రాబోతున్నాను. కరోనా. కరోనా అనగానే మీకు అందరికీ తెలిసిపోతుంది, ప్రపంచం మొత్తం కరోనా అనేటువంటి మహమ్మారి కోరల్లో విలవిలలాడిపోతూ ఉంది. అసలు వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, బ్యాక్బుక్, వాట్సాప్, ఏదైనా చూడండి, కరోనా నవంబర్లో చైనాలో పుట్టింది, అన్ని దేశాలకు వ్యాపించింది, ఎక్కడ పడితే అక్కడికి వ్యాపించేస్తుంది, ఎలా మనకు శరీరంలోకి వస్తుంది, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, రక్షణ కవచాలు ఏమిటి, ఎన్ని వీటి గురించే మొత్తం చెప్పేస్తుంటారు. చిన్న పిల్లవాడు కూడా ఇప్పుడు చెప్పేస్తాడు, మళ్ళీ నేను దాని గురించే ఏదో డాక్టర్నని చెప్పి మీరు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటే మీరు విసుగు చెందిపోతారు. అందుకనే ఈరోజు కరోనా యొక్క ఇంకొక పార్శ్వాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అదేంటో తెలుసా? కరోనాకి సెల్యూట్, కరోనాకు థ్యాంక్స్, కరోనాకు ధన్యవాదాలు. ఎందుకో తెలుసా అండి? కరోనా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రకృతి పంచభూతాల సమన్వయం, ఈ భూమండలం, ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి వరం. కానీ మనిషి మాత్రం సమస్త జీవకోటి రాసుల్లో నేనే అత్యంత తెలివైన వాడినని ఈ జీవరాశినంతా తన గుప్పెట్లో పెట్టుకొని ప్రకృతిని కూడా తన గుప్పెట్లోకి తీసుకోవాలని విచక్షణారహితంగా ప్రకృతిని అవమానపరుస్తున్నాడు. భూమండలము, ప్రకృతి తట్టుకోలేక మనకు కరోనా అనేటువంటి వైరస్ ద్వారా రాయబారాన్ని పంపించింది. ఓరి మానవుడను, ఇట్లయితే నాశనం అయిపోతావు. ఇది ఒక జలకిస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను, నువ్వు మారకపోతే ఈసారి మాత్రం జంజా మారుతంలా, ప్రళయ తాండవంలా వచ్చి మొత్తం నాశనం చేసేస్తాను అని మనకు కరోనా ద్వారా మెసేజ్ పంపిస్తోందండి. అది ఎలాగో చూద్దాం. అసలు ఎందుకు మనిషి ఇలా మారిపోయాడు అని. ఈ ప్రకృతిలో మనము చూస్తున్నటువంటి కాలుష్యం చూసారా? బస్సులు, మోటార్ కార్లు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జులు, ఎక్విప్మెంటు, రైళ్ళు, విమానాలు, అంతా కాలుష్యం. తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి అంతా పొల్యూషన్. దీనివల్ల భూ ఉపరితలం మీద వాతావరణం వేడెక్కిపోయి మంచుకుండాలన్నీ హిమవత్పాతాలుగా మారిపోయి సముద్ర మట్టం పెరిగిపోతుంది. 100 సంవత్సరాల తర్వాత నిజంగానండి, కోస్టల్లో ఉండేటువంటి విశాఖపట్నం, చెన్నై, కలకత్తా అన్నీ మునిగిపోతాయి. ఎందుకు? మనం చేసుకున్నటువంటి విపత్కరమే ఇది. అలాగే అడవులు, ఎంత సంపద, ఎంత పచ్చదనం, ఎంత ఆహ్లాదం, వర్షాలకు అదే ముఖ్య కారణం. అటువంటి అడవిని తన స్వార్థం కోసం, ఎర్రచందనం కోసం, గంధపు చెక్కల కోసం, జంతువుల కోసం ఇష్టం వచ్చినట్టున అడవులను నాశనం చేసేస్తున్నాడు. ఇకపోతే భూకంపాలు, తర్వాత అగ్నిపర్వతాలు. ప్రపంచంలో ఎక్కడో చోట మనం చూస్తూనే ఉంటాం, 7 రిక్టర్ స్కేల్లో భూకంపం పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ భస్మమైపోయినాయి. అలాగే మనకు వరదలు, సునామీలు అండి. హుదూద్ తుఫాన్ అయితేనేమి, దివిసీవలో మీకు గుర్తుంటుంది 1978లో వచ్చినప్పుడు ఊర్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇవన్నీ కూడా ప్రకృతి ని మనం చేస్తున్న అవమానాన్ని భరించలేక జరుగుతున్నటువంటి విషయాలేనండి. ప్రకృతిని మనం అంత జాగ్రత్తగా చూసుకోవాల్సింది కరోనా ద్వారా ఇప్పుడు రాయబారం పంపిస్తోంది. ఏంటండి ఇంకొకటి చెప్పమంటారా? హాయిగా ఉండండి, లవ్ యువర్ సెల్ఫ్ అని కరోనా మనకు ఒక మెసేజ్ ఇస్తోంది. నిజంగా నేను కూడా 63 ఏళ్లలో నా ఫ్యామిలీతో 3 నెలలు ఇంట్లోనే ఉంటూ ఎప్పుడూ నేను గడపలేదే. అందరూ అంతే, ప్రపంచం అంతా. మీకు ఒక ఛాన్స్ ఇచ్చింది బాబు, నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా ఇష్టం వచ్చినట్టు టెన్షన్గా పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం వాట్సాప్, ఏం ఇమెయిల్స్, ఏం వచ్చినాయి, ప్రొఫెషను, ఉద్యోగము, ఉత్పాతము, నిరాశ, నిస్పృహ, నిస్తేజం, వీటితో బలైపోతున్న మనిషికి కాస్త రెస్ట్ తీసుకోవయ్యా, 3 నెలలు హాయిగా ఇంట్లోనే ఉండు, హాయిగా నీ భార్యకు వంటల్లో సహాయం చేయి, ఇంటి పనులు చేయుతనివ్వు,
పిల్లలు ఉంటారు వాళ్ళతో ఆడుకో పెద్దవాళ్ళు అయితే మంచి వ్యక్తిత్వ వికాసమైన యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ట్విట్టర్ లో బాగా వినండి ఇవన్నీ ఏమీ కాదు హాయిగా పేపర్ పెన్ను తీసుకో నీకు కావాల్సిన కవితలు రాసేసి లేదు సంగీతం నేర్చుకో పాటలు పాడు డాన్స్ చేయి నిజంగా నేను ఈ 3 నెలల కరోనాలండి వ్యక్తిగతంగా చెప్తున్నాను ఒక డాన్స్ స్కూల్ లో నేర్చుకొని డాన్స్ కూడా నేర్చుకున్నాను ఇవన్నీ కాలేదనుకోండి హాయిగా ఈ మొబైల్ ఫోన్లు వచ్చాయి వీటిని తీసుకొని రింగ్ చేసి మీ పాత స్నేహితులతో ఏరా మామ ఎలా ఉన్నావు అక్క ఎలా ఉన్నావే నువ్వు అమ్మో మనం కాలేజీ రోజుల్లో అప్పుడు క్లాసుకి కొట్టి సినిమాకి వెళ్ళాం గుర్తుందా అని చక్కగా వాళ్ళతో స్పైండ్ స్పెండ్ చేయి ఇవన్నీ మీకు నిర్బంధంగా 3 నెలలు హాలిడే ఇచ్చి డబ్బులు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి జీతాలు ఇచ్చి అన్ని చేస్తుంటే కూడా మనము వినట్లల ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం ఒక్కటే ఆలోచించండి మనకి ఏమన్నా పెద్ద ఉపద్రవం వచ్చిందా ఇదేం పెద్ద భయంకరమైన జబ్బు కాదే నిజంగా భయంకరం అంటే ఏమిటో తెలుసా యుద్ధాలు సిరియా లెబనాన్ పాలెస్తీనా ఇరాక్ ఇరాన్ అందరూ వాళ్ళ వల్ల ఇళ్ళల్లో పునాదుల్లో బంకర్లు కట్టుకొని పిల్లల్ని దగ్గరకు చలిలో ముడుచుకొని పోయి ఎక్కడ బాంబులు వేస్తే చచ్చిపోతామని బిక్కు బిక్కుమని ఏడుస్తూ ఉంటారు ఆ బాంబుల శబ్దానికి తగ్గిపోగానే వచ్చి చూస్తే పక్కనున్న బిల్డింగ్లన్నీ కూలిపోయి ఉంటాయి కాళ్ళు చేతులు విరిగిపోయి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని చనిపోతూ ఉంటారు ఒక్క రొట్టె ముక్క దొరికితే చాలు ఒక్క గ్లాస్ నీళ్లు దొరికితే నా పిల్లలిద్దరు తిని ఒక రోజు బతుకుతాను ఈ యుద్ధం ఆగిపోతుందేమో అని ఎదురు చూసి అంటే విపత్కరమైన పరిస్థితి ఏం లేదే ఈ కరోనా వల్ల ఇంకొకటి ఆలోచించండి ఎన్నిసార్లు ఈ యుద్ధం అంటే వదిలిపెట్టేయండి వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు ఇల్లు ఇల్లు పల్లెటూర్లు మునిగిపోతుంటే వాళ్ళ ఇంటి పైకెక్కు మీదకి వెళ్ళి పిల్లల్ని ఒక మూల కూర్చోబెట్టి హెలికాప్టర్లోంచి ఆహారం పొట్లాలేస్తే ఒక్క ఆహారం పొట్లము నా మిద్ద మీద పడితే చాలరా భగవంతుడా ఒక్క వాటర్ బాటిల్ దొరికితే 2 రోజులు మేము అందరము బుక్క నోట్లు పెట్టుకుని బతకగలమని చూసేటటువంటి స్థితి కూడా కాదే ఇన్ని ప్రళయకాలమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇబ్బంది కలిగించేటివి కాదు భగవంతుడికి ఇంకేం పని లేదా ఇటువంటి విలక్షణమైన నిర్లక్ష్యమైన స్వభావం ఉండేటువంటి ఈ మనిషిని కాపాడేదానికి ఆయనకి ఇంకేం పని లేదా బాగుపడండి నేను ఇచ్చిన సంపదను వాడుకోండి అంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నందుకు కరోనా రూపంలో మనకి ఇక్కడికి వచ్చిందండి సో దయచేసి కరోనా వల్ల మనకు ఇంకా మంచి మెసేజ్ వచ్చింది ఇక నిజమైన కరోనా గురించి ఆలోచిద్దాం కరోనా 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 అని భయపడిపోతున్నాం నిద్రలో మెలకువలో సుప్తావస్థలో కలలో డ్రీమ్స్లో ఎక్కడ చూసినా కరోనా 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 మరీ అంత భయపడాల్సినటువంటి జబ్బు కాదండి అంత భయంకరమైనది కాదు అయితే కరోనా మనం ఎదిరించేదానికి దాని మీద పడితేనే మనం అంటుకుంటుంది దానికి దూరంగా ఉండండి అది ఏమీ చేయలేక చచ్చిపోద్ది అంతే కరోనా గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటిది భయపడకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే దాని గణాంకాలు చూద్దాం ఈరోజు జూలై 20వ తేదీ 2020 ఇండియాలో 11 లక్షల చిల్లర కేసులు డిటెక్ట్ చేసినవి ఉన్నాయి యూనియన్ హెల్త్ మినిస్టర్ ప్రకారం ఈరోజు కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ శాతము 3% అయితే 11 లక్షల మందికి నాకు తెలియకుండా డిటెక్ట్ కాకుండా టెస్టులు చేసి నిర్ధారణ చేయకుండా సమాజంలో 10 మంది తిరుగుతూ ఉంటారు అంటే 11 లక్షలకు 10 అంటే ఏంటండి 10 కోట్లు అంటే 10 కోట్ల మంది మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు కరోనా వైరస్తో ఆ గణాంకాలతో పోలిస్తే 3% ఉండేటువంటి డెత్ రేటు 0.3%కు పడిపోతుంది అంటే కరోనాల వల్ల రోజుకు చనిపోయే వాళ్ళ సంఖ్య నిజంగా ఎక్కువ కాదు ఇంతకంటే ఎక్కువ రోజు భారతదేశంలో టీబీ వల్ల చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్నారు హార్ట్ అటాక్స్ క్యాన్సరు లివరు కిడ్నీ ఆస్తుమా జబ్బులతో ఇంకా ఎక్కువ మంది చనిపోతున్నారు కదా కాకపోతే ఇది కొత్తగా వచ్చింది అవన్నీ శతాబ్దాల తరబడి ఉన్నవి దీని వయస్సు కేవలం 7 నెలలు
చంపేది తక్కువైనా భయం ఎక్కువ పెడుతోంది. మనం చేస్తున్న అతి పెద్ద తప్పు ఏంటంటే కరోనాను చూసి భయపడడం అండి. కొద్ది దగ్గినా తుమ్మినా కరోనా, జ్వరం వచ్చినా కరోనా. చూడండి, చనిపోయిన వాళ్ళల్లో కూడా అబౌ 70 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, బిలో 30 ఇయర్స్ చాలా తక్కువ. పిల్లలకు అసలు రాదు. అటువంటిది ఎందుకు భయపడాలి? ఇండియాలో 50% అబౌ బిలో 30 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు, అంటే యువకులు. వృద్ధులు తక్కువ ఇండియాలో. కాబట్టి వీళ్ళందరితో పోలిస్తే ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి జనాభా ఇండియాలో ఎక్కువ. కేసులు ఎక్కువ అవ్వచ్చు, ప్రపంచంలో మొదటి స్థానానికి కూడా రావచ్చు, కానీ మరణాలు తక్కువ. చనిపోయిన వాళ్ళందరూ బ్లడ్ ప్రెషరు, షుగరు, లివర్, కిడ్నీ ఏదో జబ్బులతో బాధపడుతున్న వాళ్ళే ఎక్కువ చనిపోతున్నారు. అలాంటప్పుడు ఎందుకండి భయపడతారు? ఓకే, యుద్ధం చేయాల్సిందే, తప్పదు, వేరే దారే లేదు. ఆ యుద్ధం చేసేదానికి మనకు అద్భుతమైన మూడు ఆయుధాలు ఇచ్చారు. ఆయుధాలు ఏంటండి? ఒకటి ఫేస్ మాస్క్. ఇది ఖచ్చితంగా మనము పెట్టుకునే బయటికి వెళ్ళాలి. ఇది అత్యంత ముఖ్యమైన, నేను చెప్తున్నాను ఒక డాక్టర్గా. రోటీ, కపడా, మకాన్ అనేవాళ్ళు కదండి, మకాన్ తీసేయండి, ఇల్లు లేకపోయినా బతకవచ్చు. రోటీ, కపడా, తర్వాత మొబైల్ వచ్చింది, ఇప్పుడు మొబైల్ కూడా లేకపోయినా బతకవచ్చు అనుకోండి. రోటీ, కపడా, మాస్క్ వచ్చిందండి ఇప్పుడు. అలాగే శానిటైజేషన్ రెండవ ఆయుధం. బయటికి వెళ్ళాలంటే ఒక శానిటైజర్ బాటిల్ జోలు పెట్టుకొని పోవడమే, ఖర్చీఫ్ ఉన్నా లేకపోయినా. వీలైన చోటంత వాష్ బేసిన్ దొరికింది అనుకోండి, సబ్బుతో క్లీన్ చేసేసుకోండి. మూడవ ఆయుధం సామాజిక దూరం. నేను నీకు అంటరాని వాడిని, నాకు నువ్వు అంటరాని వాడివి. ప్రపంచం మొత్తం సాంఘిక దూరం, సామాజిక దూరంతోనే బ్రతకాలి. ఎంత కాదు, ఒక 5 నుంచి 6 అడుగులు. ఎందుకంటే ఆ తుంపర్లు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు మన నోట్లో నుంచి ఎంగిలి రూపములు తుంపర్లు ఉంటాయి. ఆ తుంపర్లలో వైరస్ ఉంటుంది, అది మనకు తగిలితే మనకు వచ్చేస్తుంది, మనం ముక్కు నోటి ద్వారా వెళ్ళిపోద్ది. సో ఈ మూడు ఆయుధాలను దయచేసి వాడుకొని ఈ కరోనా యుద్ధంలో విజయాన్ని సాధిద్దాం. ఇక చివరగా కేవలం ఒక్క నిమిషంలో ముగిస్తాను, కొన్ని సూచనలు ఒక డాక్టర్గా అంతే బాధ్యతాయుతంగా. నేనేం చెప్తున్నానంటే, కరోనా అనేటువంటి పేరు వినగానే మనము పక్కింట్లో కరోనా వచ్చిందని వాళ్ళని అంటరాని వాళ్ళగా చూస్తున్నాం. ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ ఒక వ్యక్తికి వస్తే ఆ అంటరానితనం ఆ వ్యక్తినంతా వెలివేస్తున్నారు. మరి పల్లెటూర్లలో ఒక్కరికి వస్తే అతన్ని, అతని ఫ్యామిలీని గ్రామం నుంచి వెలివేస్తున్నారు. కరోనాతో చనిపోతే సొంతం తల్లి, తండ్రి, భార్య, కొడుకు కూడా వదిలిపెట్టేసి రోడ్డున పడిపోయినటువంటి భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తుకోపోవాల్సిన అవసరం వచ్చింది. అంత అమానవీయమైనటువంటి పరిస్థితిని తీసుకొని రావద్దండి. కరోనాతోనే చూడండి, ఏం అంటరాని వాళ్ళు ఏం కాదు, తినే తిండి వల్ల కాదు. తినే తిండి అంటే గుర్తుకొచ్చిందండి బాబు, మనిషి మాంసం తినండి, కోళ్ళు, పొట్టేళ్ళు, చేపలు, ఓకే. అంతేగాని తినగూడని జంతువులు ఏంటంటే అవి బల్లులు, కప్పలు, పిల్లులు, కుక్కలు, ఎండ్రకాయలు, వానపాములు, మిడుతలు, బొద్దింకలు, కొండచిలువలు, గబ్బిలాలు, ఏంటండి ఇవన్నీ తినాలనా మనం? మనిషి బతికేదని వాడిని అన్నింటినీ చంపాలనా? దయచేసి మంచి ఆహారం ఇంట్లో తినండి. శాకాహారం అయితే శాకాహారం, మాంసాహారం అయితే మాంసాహారం తినండి. పాన్ పరాగ్, జర్దా, కిల్లి, పొగాకు, సిగరెట్టు, మందు, బ్రాందీ, విస్కీ, రిమ్ము, జిన్ను, బీరు, ఏమిటండి ఈ ధూమపానం, మద్యపానం నాశనం చేసేస్తే. కరోనా చనిపోయే వాళ్ళలో చాలామంది ఈ అలవాట్లు ఉన్నాయి, అది కూడా మీరు గమనించండి. ఇక ఈ యొక్క అంటరానితనం భయాన్ని తీసేసి చివరగా, రా కరోనా రా, నువ్వు కాదు, మీ నాన్న, మీ జేజినాయన వచ్చిన నన్ను ఏం చేసుకోలేవు. నువ్వు ఒక్కదానివి కాదు కరోనా, 1000 మంది కరోనాలు ఒక్కసారిగా రండి, నన్నేం చేసుకోలేవు అని దూరంగా ఉండండి. అది నిన్ను అటాక్ చేయలేక ఆ కరోనా చచ్చిపోతుంది. ఈ క్లుప్తమైనటువంటి కరోనా గురించి ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలు ఏమిటి, ఊపిరితిత్తుల్లోకి పోతే ఏమవుతుంది, ఆయాసపడతాడు, టెంపరేచరు, లక్షణాలు, ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ప్రకృతి
ఈ భూమండలము బాధపడి భరించలేక మనకు పంపించినటువంటి ఒక కరోనా రాయబారి ద్వారా సందేశాన్ని మనం గనక తీసుకుంటే మనము మన జీవన విధానాలను మార్చుకుంటే కొన్ని సహస్రాబ్దులు మనం బ్రతకొచ్చు లేకపోతే మానవాళికి ప్రకృతి మీద కోపం ఎక్కువైతే మనల్ని నాశనం చేసేస్తుంది ఈ యొక్క ప్రోగ్రామ్ ని స్మార్ట్ సిటీ నంద్యాల వారి సౌజన్యంతో మీకు అందరికి తీసుకొని వస్తున్నాను మరొక్కసారి మీకు నమస్కారం చెబుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ సి మధుసూదన్ రావు ఈఎన్టీ స్పెషలిస్ట్ మధుమణి నర్సింగ్హోమ్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ థాంక్యూ వెరీ మచ్ బై బై మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి